హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్ నేను మీ అర్జున్ ప్రభాస్కు జోడీ దొరికిందట క్రేజీ క్రేజీగా వస్తామంటున్నా నాగ్ నాని జపాన్ ఫ్లైట్ ఎక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి వాయిదా మీద వాయిదా పడుతున్న రోబో 2.0 బన్నీ మూవీ రైట్స్కి భారీ ఆఫర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం రకరకాల గెటప్లు ట్రై చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈసారి తన లుక్స్ను మరింత మెరుగుపరచుకోవడం కోసం జపాన్ ఫ్లైట్ ఎక్కుతున్నారంట ఆ సంగతి అంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో సమ్మర్ హాలిడేస్ తో పాటు స్పెషల్ ట్రీట్మెంట్స్ కోసం మన స్టార్ హీరోలు విదేశాలకు వెళ్తుంటారు ఆగస్ట్ నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ లో బిజీ కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సమ్మర్ టూర్ కోసం జపాన్ వెళ్లబోతున్నారని తెలుస్తోంది త్వరలోనే ఆయన ఫ్యామిలీతో కలిసి జపాన్ ఫ్లైట్ ఎక్కబోతున్నారని సమాచారం అయితే మెగాస్టార్ జపాన్ వెళ్లబోయేది కేవలం హాలిడే టూర్ కోసం మాత్రమే కాదని కొందరు చర్చించుకుంటున్నారు గ్లామర్ తో పాటు కొన్ని ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి వాటి నుంచి రిలాక్స్ అయ్యేందుకు జపాన్ లో నేచురల్ థెరపీ చేయించుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే సాధారణంగా ఇలాంటి వాటికి మన స్టార్స్ బ్యాంకాక్ మలేషియా వెళ్తుంటాయి మెగాస్టార్ మాత్రం ఇందుకోసం జపాన్ బాట పట్టడం విశేషం విడుదలకు ముందే బన్నీ మూవీ రైట్స్ భారీ రేటు కమ్ముడిపోయాయంట ఆ విషయం ఏంటో ఒకసారి చూద్దాం లెట్స్ గో త్వరలోనే డీజే దువ్వాడ జగన్నాథం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ వెంటనే తన నయా మూవీ నా పేరు సూర్య షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు వకంతం వంశీ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ డిజిటల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొందని ఇందుకోసం ఓ ప్రముఖ మీడియా సంస్థతో పాటు బాలీవుడ్ బడా హీరో కూడా పోటీ పడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తో పాటు జీ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ డిజిటల్ రైట్స్ ను దాదాపు 24 కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారని సమాచారం అయితే ఇందుకు సంబంధించిన ఫైనల్ డీల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదని సమాచారం చూస్తుంటే షూటింగ్ కు వెళ్లక ముందే నా పేరు సూర్య ఖాతాలో 25 కోట్లు వచ్చి చేరటం ఖాయంగా కనిపిస్తుంది ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో మూవీలో సెకండ్ హీరోయిన్ ని ఫిక్స్ చేశారంట ఇంతకీ ఆ లక్కీ బ్యూటీ ఎవరో తెలుసుకుందాం లెట్స్ గో ప్రభాస్ నయా మూవీ సాహోలో హీరోయిన్ ఎవరనే దానిపై రోజుకో రకం ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేయబోయేది ఖచ్చితంగా బాలీవుడ్ భామలే అనే విషయాన్ని మాత్రం దర్శక నిర్మాతలు ఖచ్చితంగా చెబుతున్నారట ఆల్రెడీ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కైఫ్ తో ఇందుకు సంబంధించిన చర్చలు ఫైనల్ స్టేజ్ కు వచ్చాయని త్వరలోనే ఈ సినిమా కోసం కత్రినా డేట్స్ కేటాయించబోతుందని కొందరు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ హీరోయిన్ రోల్ కూడా దాదాపు ఫిక్స్ అయిందట మోహన్ జోదారా సినిమాలో హృతిక్ డీజే మూవీలో బన్నీ సరసన నటించిన అందాల భామ పూజా హెగ్డేను సాహోలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారట మూవీ మేకర్లు మొత్తానికి బాలీవుడ్ లో అంతగా సక్సెస్ కాలేకపోయిన పూజా బేబీకి తెలుగులో డీజే తర్వాత సాహో వంటి సినిమాలో చోటు దక్కడం నిజంగా లక్కీ అనే చెప్పాలి రజనీ 2.0 మళ్ళీ వాయిదా పడిందంట అసలు ఆ సంగతి ఏంటో ఒకసారి చూద్దాం లెట్స్ గో బాహుబలి 2 తర్వాత మూవీ లవర్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఏంటంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది రజనీకాంత్ నటిస్తున్న రోబో సీక్వల్ 2.0 సినిమానే ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది దీపావళి బరిలో ఉంచాలనుకున్నారు చిత్ర నిర్మాతలు అయితే గ్రాఫిక్స్ వర్క్స్ కారణంగా అది సాధ్యం కాకపోవడంతో వచ్చే ఏడాది జనవరి 26 సీజన్ కు పోస్ట్ పోన్ చేశారు అయితే తాజాగా ఈ సినిమా విడుదలను మరోసారి వాయిదా వేశారని తెలుస్తోంది దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలంటే బాహుబలి 2 తరహాలో ఏప్రిల్లో విడుదల చేయడమే మంచిదని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం
దీంతో ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వరుస హిట్లతో మంచి ఉప్పు మీద ఉన్న హీరో నానితో నాగార్జున కలిసి యాక్ట్ చేయబోతున్నారంట. ఏ మూవీలోనో ఒకసారి చూద్దాం, లెట్స్ గో. సీనియర్ హీరో అయిన నాగార్జున ఓవైపు సోలో హీరోగా నటిస్తూనే స్టోరీ నచ్చితే మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాజుగారి గది 2లో నటిస్తున్న నాగ్ అంతకుముందు కార్తీ హీరోగా తెరకెక్కిన ఊపిరి సినిమాలోనూ యాక్ట్ చేశాడు. రాజుగారి గది తర్వాత నాగార్జున నటించబోయే సినిమా ఏంటనే దానిపై క్లారిటీ రాకపోయినా ఆయన ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని నటించబోయే సినిమాలో ప్రముఖ పాత్రలో కనిపించేందుకు నాగార్జున ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం స్టోరీ చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందని టాక్. మొత్తానికి నాగార్జున నాని కాంబినేషన్ లో సినిమా అంటే ఇద్దరు టాలెంటెడ్ స్టార్స్ మధ్య పోటీలాగా ఉంటుందని చెప్పొచ్చు. Keep waiting for another episode of Touring Talkies. Till then, have fun guys and take care. Don't forget to subscribe NTV because you're gonna get the latest film updates. See you guys.